ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది, అలాగే ఈ వారం కాస్త ఊరటనిస్తుంది, అలాగే ఈ వారం మీ కోరికలు నెరవేరుతాయి, కానీ పెద్ద సమస్యలు కూడా ఉంటాయి. అయినప్పటికీ మీరు మీ జ్ఞానం మరియు తెలివితేటలతో అన్ని సమస్యల్ని అంతిమంగా అధిగమించగలుగుతారు. వారం ప్రారంభంలో మీరు శారీరక మరియు మానసిక సమస్యల్ని ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో మీరు మీ ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ కాలంలో మళ్ళీ పాత జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ సమస్యను విస్మరించవద్దు మరియు సకాలంలో చికిత్స పొందండి. ఉపాధి పరంగా ఈ వారం మొదటి సగం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అదృష్టం మీకు మద్దతునిస్తుంది. ఇంకా ఈ కాలంలో ఉద్యోగి వర్గానికి కార్యాలయంలో కొంత అనుకూలమైన పరిస్థితి ఉండవచ్చు. ఈ సమయంలో మీరు కార్యాలయంలో మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి ప్రత్యేక మద్దతు పొందవచ్చు. అధికారులు మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు. వారం చివరి నాటికి మీరు పెద్ద వ్యాపార సంబంధిత ఒప్పందాన్ని ముగించవచ్చు. అయితే ఏదైనా వ్యాపారం నిర్ణయం తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. మర్చిపోవద్దు మరియు మీ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామిని అతిగా విశ్వసించవద్దు. పరీక్షలు మరియు పోటీల్లో ఆశించిన విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, శ్రీ గణేష భగవానునికి ధూర్వ సమర్పించండి మరియు ప్రతిరోజు చాలీసా పఠించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 10-12 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో.